Zone Ads, world of local business info. Subscribe to our channel, click the bell icon and select all. From when are you like into this business, like providing your products to the store and everything? సో బేసిక్లీ మేము 2014లోనే నమస్తే కిసాన్ అనేది స్టార్ట్ చేసాం. సో మేము B2B చేసేవాళ్ళం. బట్ ఇన్ 2020 ఈ కోవిడ్ రావడం వల్ల, పాండమిక్ పెరగడం వల్ల వీ ఆర్ ఇన్ టు ఈ స్టోర్స్ అనమాట. ఫ్రాంచైజెస్ ఇవ్వడం, అన్ని లొకేషన్స్కి ప్రాపర్గా ఆర్గానిక్ ఫుడ్ అనేది అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ స్టోర్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసాం. మేము ఈ స్టోర్ కాన్సెప్ట్ మొత్తం 2020 మార్చ్ అలా స్టార్ట్ చేసామన్నమాట. Okay, so ma'am, we can see like there are many varieties of product available at this store. So just like, can you just brief us everything by going each product and everything? సో బేసిక్లీ మా దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి విత్ డిఫరెంట్ క్యాటగిరీస్. మా దగ్గర మిల్లెట్స్ ఉన్నాయి, సెరల్స్ ఉన్నాయి, పల్సెస్, డ్రై ఫ్రూట్స్, స్పైసెస్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉన్నాయి. సో మనం ఫస్ట్ మిల్లెట్స్ దగ్గరికి వెళ్దాం. మా దగ్గర కంప్లీట్లీ 9 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ ఫ్రమ్ ఫాక్స్ టైల్ మిల్లెట్, బ్రౌన్ టాప్, అండుకొర్రలు, ఊదలు, సామలు ఉన్నాయి, లిటిల్ మిల్లెట్ ఉంది, కోడో మిల్లెట్ ఉంది. సో బేసిక్గా మన పూర్వం మన గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరూ ఎక్కువగా మిల్లెట్సే ఎక్కువగా వాడేవారు. అన్నం కన్నా కూడా ఎక్కువగా మిల్లెట్స్ వాడేవారు. దే అంటే దానివల్ల మనకి బోన్ స్ట్రెంథనింగ్ ఉండేది, ఈజీగా వర్క్ ఎక్కువగా చేయగలిగేవాళ్ళు. బేసిక్గా మిల్లెట్స్ అనేకి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువ ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే లైక్ మనం ఆహారం తీసుకున్నప్పుడు అది ఫుడ్ ప్రోడక్ట్ అనేది త్వరగా డైజెస్ట్ అయిపోయి త్వరగా ఎనర్జీ రిలీజ్ చేసేస్తే మనం ఎక్కువ టైం వరకు పని చేయలేం. బట్ మిల్లెట్స్కి వచ్చేసరికి ఇది డైజెషన్ అయిన తర్వాత స్లోగా ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. సో మనకి ఎనర్జీ ఎక్కువ టైం వరకు ప్రిజర్వ్డ్గా ఉంటుంది. ఇప్పుడులో డయాబెటిక్స్ కానివ్వండి, లేకపోతే బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, మిల్లెట్స్ ఆర్ వెరీ మచ్ బెనిఫిషియల్ ఫర్ దేర్ హెల్త్. సో హియర్ ఐ కెన్ సీ రైస్, యా నవారా రైస్. సో వాట్ ఈస్ ఇట్? రైస్లో మాకు డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సోనా మసూరి ఉంది, సోనా మసూరిలోనే సెమీ బ్రౌన్ అండ్ బ్రౌన్ రైస్ ఉంది. సో ఇక్కడ సెమీ బ్రౌన్ అండ్ బ్రౌన్ రైస్ చాలా ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్ అనమాట. అండ్ నవారా రైస్ ఉంది. నవారా రైస్ ఈజ్ బేసిక్లీ రెడ్ రైస్, వైల్డ్ వెరైటీ ఇది. సో ఇన్ఫెంట్స్ ఎవరైతే లో బాడీ వెయిట్తో ఉన్నారు అనుకున్న వాళ్ళకి కనుక ఈ నవారా రైస్ పెడితే దే ఈజీలీ గెయిన్ వెయిట్ అనమాట. రెడ్ కలర్ వాట్ ఎవర్ ప్రోడక్ట్ మే బి దేర్, మనకి కలర్డ్ వన్స్ వచ్చేసరికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఉంటుంది. సో ఈవెన్ వైట్ రైస్ కన్నా బ్రౌన్, సెమీ బ్రౌన్ ఆర్ రెడ్ రైస్ ఈజ్ మోర్ బెనిఫిషియల్ ఫర్ హెల్త్. ఓకే, దర్ లైక్ మెనీ వెరైటీ ఆఫ్ రైస్ అవైలబుల్ ఓవర్ హియర్, దాట్స్ నైస్. సో ఎవ్రీథింగ్ హియర్ ఇట్స్ మెన్షన్ లైక్ ఇట్స్ ఆర్గానిక్. So like as we all know, there are like few people like who don't know the proper difference between an organic product and ordinary. So can you just explain that? సో బేసిక్లీ ఆర్గానిక్ అనగానే మనం అది ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది, ఆర్గానిక్ ఫుడ్స్ వాడాలి అన్నట్టుగా ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు వరకు పాతప్పుడు మనకి ఎక్కువ కెమికల్స్ లేవు, పెస్టిసైడ్స్ లేవు, దానివల్ల ఏదైనా న్యాచురలీ గ్రోన్ అయ్యేది, న్యాచురల్గానే మనం ఫుడ్ అనేది తీసుకునే వాళ్ళం. సో ఇప్పుడు కెమికల్స్, ఫర్టిలైజర్స్ ఇవన్నీ పెరిగే కొద్దీ నార్మల్ ఫుడ్ అంటే ఇట్స్ డెఫినెట్లీ కెమికల్ టాక్సిక్. సో ఆర్గానిక్ బేసిక్లీ ఏంటంటే ఈవెన్ ఫీల్డ్ కూడా ఒక 5 ఇయర్స్ వరకు మనం ఎలాంటి కెమికల్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ యూజ్ చేయకుండా ఉంటే దెన్ ఇట్ బికమ్స్ ఆర్గానిక్ అనమాట. ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది ఆల్ ఓవర్ ఇండియా అందరు ఫార్మర్స్కి లేదు. సో బేసిక్లీ వీ సే నమస్తే కిసాన్ హ్యాస్ న్యాచురల్ ఫుడ్స్ వితౌట్ ది యూజ్ ఆఫ్ ఎనీ కెమికల్స్. That's amazing. So like people who are like more into like having a healthy diet or want like organic stuffs, they can like get it from Namaste Kisan. So there are many varieties of product more available. So let's get to know more about that. So we can see here chocolates and everything. So ma'am, can you like tell few stuffs about this chocolate, like, yeah. So basically Namaste Kisan products anevi complete kitchen grocery products unnai, but when come to snacks items, chocolates kanivandi, chips kanivandi, ilaga bars, nut bars ivanni, so we have associated with third parties anamata. ఆ థర్డ్ పార్టీస్ కూడా ఏంటంటే న్యాచురల్ వేలోనే అవి ప్రాసెస్ చేసి
ప్రాసెస్ చేయగలిగే థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్ మాత్రమే తీసుకున్నాం. సో బేసిక్లీ ఈ పీనట్ చిక్కీస్ కానివ్వండి, ఇది రిగ్దం వాళ్ళది. సో రాగి జాగరీ బిస్కెట్స్ కానివ్వండి, పీనట్ చిక్కీస్ కానివ్వండి. సో మిల్లెట్ అనేది ఈ అంద ఇప్పుడు ఎవరికి ఎక్కువగా అలవాటు లేదు కాబట్టి ఈజీగా తీసుకోలేరు. సో వీటి వల్ల అది సప్లిమెంట్ కింద కూడా వాళ్ళు తీసుకోగలుగుతారు, వాళ్ళ డైట్లో ఒక పార్ట్ కాగలుగుతుంది. అండ్ ఈవెన్ బార్స్ కూడా టిమ్యోస్ వాళ్ళది, ఇది ఓట్స్ నట్స్తోని తయారు చేసిన బార్. మనకి పిల్లలు ఎక్కువగా స్నాక్స్ ఐటమ్స్ చాక్లెట్స్ ఇవే ఎక్కువగా తినడానికి బాగా ఇష్టపడతారు. ఈజ్ ఆర్ టేస్టీ. నార్మల్ బార్స్ చాక్లెట్స్ ఎలా ఉంటాయి అలానే ఉంటాయి, బట్ విత్ న్యూట్రిషనల్ బెనిఫిట్స్, హెల్దీ అన్నమాట.